హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2024కి సంబంధించి, వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకి ప్రీవియస్గా అగ్రికల్చర్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అండ్ మీరు ఇంకా అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 2, అంటే రేపే లాస్ట్ డేట్. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్కి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది, వెటర్నరీకి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. సో ఇప్పుడు వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత ఏముంటుంది, ఏం సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి, సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈరోజు వీడియోలో నేను చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, సో మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సో మీ అందరికి తెలుసు కదా, సో వెటర్నరీ వచ్చేసి టోటల్ మనకి 5.5 ఇయర్స్ అయితే కోర్స్ ఉంటుంది. ఏపీలో టోటల్గా 4 కాలేజెస్ అనేవి ఉన్నాయి. టోటల్ సీట్స్ వచ్చేసి 280 సీట్స్ ఉన్నాయి. అండ్ అలాగే సో చాలామంది డౌట్ వచ్చేసి తెలంగాణ వాళ్ళు కూడా ఏపీఎంసెట్ రాసింటారు. సో ఇప్పుడు ఏపీఎంసెట్కి అప్లై చేసుకోవచ్చా అన్నా, సో ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది కదా, స్టేట్ డివైడ్ అయిపోయాయని చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఏమిచ్చారంటే అన్రిజర్వ్డ్ కోటాలో, ఓకేనా, మనకి 15% నాన్ లోకల్ అన్రిజర్వ్డ్ కోటా ఉంటుంది కదా, ఈ 15% అన్రిజర్వ్డ్కి తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఏపీఎంసెట్ రాసింటారో, సో మీరు అప్లై చేసుకోవచ్చు, ఈ వెటర్నరీ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు కదా, సో మనకి ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా అని సపరేట్గా ఉంటుంది. సో వెటర్నరీలో ఫార్మర్ కోటా వచ్చేసి 25% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను అగ్రికల్చర్కి సంబంధించి వీడియోలోనే చెప్పాను ఫార్మర్ కోటా అంటే ఏంటని. సో ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. సో మీకు కనుక ఫార్మర్ కోటా ఉండాలి అంటే మినిమం 1 ఎకర్ ల్యాండ్ ఉండాలి. సో మ్యాక్సిమం మీకు ఎంతైనా ఉండొచ్చు, మినిమం 1 ఎకర్ ల్యాండ్ ఉండాలి, స్టూడెంట్స్ పేరు మీద కానీ లేకపోతే పేరెంట్స్ పేరు మీద కానీ. మళ్ళీ మీ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ పేరు మీద ఉంటే కుదరదు, స్టూడెంట్ పేరు మీద అన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద అన్నా ఉండాలి. మినిమం 1 ఎకర్ ల్యాండ్ ఉండాలి. అలాగే చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే 4 ఇయర్స్ నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదివి ఉండాలి. ఈ రెండు కనుక మీ దగ్గర ఉంటే, ఈ రెండు కనుక మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఫార్మర్ కోటా అనేది ఇస్తారు, ఓకేనా. సో మీ ఇన్కమ్ ఎంతున్నా కూడా పట్టించుకోరు, ఈ రెండు క్రైటీరియా మీరు ఫుల్ఫిల్ చేస్తే చాలు. సో దీనికి సపరేట్గా ఫామ్ 1 ఉంటుంది. సో మీకు 1 ఎకర్ ల్యాండ్ ఉన్నట్టు ఈ ఫామ్ 1 ఫిల్ చేసి, సో ఎంఆర్ఓ సార్ చేత సైన్ సీల్ చేయించుకోవాలి. అండ్ అలాగే ఫామ్ 2 ఉంటుంది, మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్టు మీ స్కూల్ హెడ్ మాస్టర్ చేత సైన్ సీల్ చేయించాలి. ఈ రెండు ఫామ్ 1 ఫామ్ 2 ఉంటే సో మీరు ఫార్మర్ కోట కిందకి ఎలిజిబుల్ అవుతారు. ఫార్మర్ కోట వాళ్ళకి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, సో చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మీకు నేను చెప్పినట్టు 1 ఎకర్ ల్యాండ్, 4 ఇయర్స్ నాన్ మున్సిపాలిటీ ఏరియాలో మీరు చదివింటే ఫార్మర్ కోట అన్న దానికి అప్లై చేసుకోండి. అలాగే మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీ వచ్చేసి 1200 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి, అలాగే బీసీ వాళ్ళకి. అలాగే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి 600 రూపీస్ ఫీ అయితే ఉంటుంది. అండ్ మీరు కాలేజ్లో సీట్ వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో వీళ్ళు ఇక్కడ ఇచ్చారు, ఓకేనా. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, సో మనకి ఎంసెట్ది ఏపీఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్, సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, సో స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉండాలి. అలాగే టీసీ, ఎవరైనా ఫార్మర్ కోట కిందకి అప్లై చేసుకుంటే ఫామ్ 1 ఫామ్ 2, అలాగే స్పెషల్ కోట క్యాప్ ఎన్సీసీ ఉంటే అవి కూడా సబ్మిట్ చేయాలి. దాంతోపాటు మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే సో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇది కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కాదు, కాలేజీకి వెళ్ళేటప్పుడు, మీకు సీట్ వచ్చిన కాలేజీకి వెళ్ళేటప్పుడు అక్కడ సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఒరిజినల్ సబ్మిట్ చేయాలి, అలాగే జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాలి. సో మీకు వెటర్నరీలో ఫీజు ఎంత ఉంటుందంటే పర్ ఇయర్కి 58,405 రూపీస్ ఉంటుంది. మళ్ళీ హాస్టల్ ఫీ సపరేట్, సో 600 రూపీస్ పర్ మంత్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఉంటాయి ఎవ్రీ మంత్. అలాగే మెస్ బిల్, ఫుడ్కి వచ్చేసి 3,000 నుంచి 4,000 వరకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ అందరి డౌట్ వచ్చేసి, అనా ఇప్పుడు ఎంబీబీఎస్లో సీట్ వస్తే ఎలా మరి వెళ్ళొచ్చా అని అడుగుతారు. సో ఫస్ట్ ఎంబీబీఎస్ సీట్సే అలాట్ చేస్తారు, ఓకేనా. కనీసం ఎంబీబీఎస్ ఒక్క రౌండ్ అన్న కంప్లీట్ అవుతుంది ఏపీలో. సో ఏపీలో ఎంబీబీఎస్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాతే వెటర్నరీ ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఆ తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా ముందే అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత
మనకి ఏపీలో ఎంబీబీఎస్ సీట్స్ అలాట్ చేసిన తర్వాత వెటర్నరీ సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. సో మీరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ ఎంబీబీఎస్ ఫస్ట్ రౌండ్ తర్వాత వెటర్నరీ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ తర్వాత మీకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చినా కూడా, సో మీరు 4,540 రూపీస్ కట్టేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి, అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2,270 రూపీస్ మీరు కనుక క్యాన్సిలేషన్ ఫీ కడితే, సో మీకు మళ్ళీ మీ డాక్యుమెంట్స్ ఇస్తారు. మీరు వెటర్నరీలో జాయిన్ అయినా కూడా మళ్ళీ ఈ ఇయర్ ఎంబీబీఎస్ వస్తే ఎంబీబీఎస్లోకి మారచ్చు ఈ క్యాన్సిలేషన్ ఫీ కడితే. ఓకేనా, మీ ఫీజు కూడా మీకు ఇచ్చేస్తారు. ఓకేనా, ఈ క్యాన్సిలేషన్ ఫీ కట్టేస్తే మీరు కాలేజ్ కోసం 58,000 కట్టింటారు కదా, అది మీకు వెనకలకి ఇచ్చేస్తారు. మీరు ఎక్స్ట్రాగా ఇది కట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఈ ఇయరే మీరు వెటర్నరీలో జాయిన్ అయిపోయి ఎంబీబీఎస్లో మళ్ళీ సీట్ వస్తే. అలా కాకుండా సో మీరు ఈ ఇయర్ కొద్దిమంది వెటర్నరీ చదువుతూ నీట్ రాస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్ వస్తే వెళ్ళొచ్చా అని అడుగుతారు. సో అప్పుడు కూడా మీరు వెళ్ళొచ్చు. అయితే సో మీరు కట్టిన ఫీజు ఏదైతే కాలేజ్ ఫీ కట్టింటారో అది వెనక్కి రాదు, మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా ఈ క్యాన్సిలేషన్ ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది చాలామంది అడిగే డౌట్. అలాగే నెక్స్ట్ మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఫార్మర్ కోట కిందకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వీళ్ళు 21 ఆగస్ట్ నుంచి 24 ఆగస్ట్, సో ఈ డేట్స్ మధ్యలో మీకు ఈ 4 కాలేజెస్ ఉన్నాయి కదా వెటర్నరీ కాలేజెస్, మీకు ఏది దగ్గరైతే అక్కడికి వెళ్ళి మీరు ఫార్మర్ కోట కిందకి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. మీ యొక్క ఫామ్ 1 ఫామ్ 2 అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ కానీ 1B కానీ లేకపోతే అడంగల్ కానీ లేకపోతే స్టడీ సర్టిఫికేట్స్ స్కూల్లో నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదివినట్టు ఫార్మర్ కోట వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 21 ఆగస్ట్ నుంచి 24 ఆగస్ట్ లోపు ఈ కాలేజెస్లో మీరు ఏదో ఒక కాలేజ్ దగ్గరుంటే వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఫార్మర్ కోట కిందకి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, సో నెక్స్ట్ అలాగే ఎవరైతే స్పెషల్ కోట క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్, సో వీళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకి ఎస్విబియు యూనివర్సిటీ ఉంది కదా తిరుపతిలో, అక్కడికి వెళ్ళాలి. ఏ డేట్స్లో వెళ్ళాలి అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా చూడండి. సో సర్టిఫికేట్స్ అనేవి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, సో మీరు క్యాప్ కోట అయితే క్యాప్ సర్టిఫికేట్, అలాగే మీకు క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. సో స్పెషల్ కోట వాళ్ళు ఈ డేట్స్లో వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. క్యాప్ వాళ్ళు ఏ డేట్లో అనేది ఇక్కడ ఇచ్చారు, మీ స్క్రీన్ మీద చూడండి. సో మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మీరు ఎస్వీవీయు వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇలా కనిపిస్తుంది, అడ్మిషన్ ఇంటూ బీవీఎస్సీ అండ్ హెచ్ కోర్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఈ రిజిస్ట్రేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 20th ఆగస్ట్. సో మీరు 20th ఆగస్ట్ లోపు ఈ వెటర్నరీకి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మళ్ళీ తర్వాత ఛాన్స్ ఉండదు. ఇలా ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, 20th ఆగస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది, 21st నుంచి మనకి ఫార్మర్ కోట వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో అప్లై చేసుకునే వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తేనే ఇలా ఇన్ఫర్మేషన్ బ్రోచర్ డౌన్లోడ్ చేసుకొని చదివారా అని అడుగుతుంది. ఎస్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తేనే మీ యొక్క ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీరు ఇంకా ఈజీగా రిజిస్ట్రేషన్ అనేది ఫిల్ చేసేయచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇది వెటర్నరీకి సంబంధించి. సో అప్లై అయితే చేసుకోండి మీరు కనుక ఎంసెట్ రాసింటే. ఇది ఎంసెట్ బేస్ చేసుకొని ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది. సో మీకు నీట్ మార్క్స్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే ఆల్ ఇండియా కోటా వెటర్నరీకి అప్లై చేసుకోవాలి. అది ఇంకా నోటిఫికేషన్ రాలేదు, అది మనకి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు సపరేట్గా వీడియోస్ చేస్తాను. సో ఇది కేవలం ఎంసెట్ని బేస్ చేసుకొని మన స్టేట్ కోటాలో వెటర్నరీ సీట్స్ కోసం. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.